కోల్చడమే, కట్టడం తెలీదు. కష్టపడి సంపాదించేవాడికి కట్టడం విలువ తెలుస్తుంది, కట్టడమూ తెలుస్తుంది. అడ్డంగా దోచుకుని సంపాదించేవాడికి కష్టం విలువ తెలీదు, నిర్మాణం విలువ తెలీదు, అసలు కట్టడమే తెలీదు. కానీ అలాంటి వాళ్ళు చాలా తెలికగా విధ్వంసం మాత్రం చేస్తారు. ఉదాహరణ చెప్పాలంటే ప్రజావేదికను కూల్చిన జగన్ రెడ్డి. తెలుగుదేశం హయాంలో ఏపీలో 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లను వేశారు. వైసీపీ హయాంలో 2 ఏళ్లలో కిలోమీటర్ కొత్త రోడ్డును కూడా వేయలేదు. కనీసం రోడ్లకు మరమ్మతులు కూడా చేయలేదన్నది రోడ్లపై గుంతల్ని చూస్తే తెలుస్తుంది. పేదల కోసం తెలుగుదేశం కట్టించిన ఇళ్లకు మిగిలిపోయిన చిన్న చిన్న పనులు పూర్తి చేయడం కూడా చేతకాక అలాగే వదిలేశారు. ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకుంటున్న ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేయగలిగిన జగన్ రెడ్డి 3 రాజధానులన్నాడే గాని ఏ ఒక్క రాజధానిలోనూ ఒక్క ఇటుక కూడా వెయ్యలేదు. అది జగన్ వల్ల కాదు కూడా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్నో అడ్డంకులు సృష్టించాడు. ఇప్పుడు అవే అడ్డంకులు పోలవరాన్ని ముందుకు వెళ్లనీయడం లేదు. తెలుగుదేశం హయాంలో 64 సాగునీటి తాగునీటి ప్రాజెక్టులు చేపట్టి 23 ప్రాజెక్టులు పూర్తి చేస్తే జగన్ రెడ్డి వచ్చి 2 ఏళ్లైనా ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయారు. రివర్స్ టెండర్లని చెప్పి ప్రజల ఆకాంక్షలన్నింటినీ రివర్స్ దారి పట్టించారు. ఇప్పటికైనా జగన్ రెడ్డిని నిద్రలేపాలంటే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేయండి. మీ పట్టణాన్ని మీ నగరాన్ని సౌకర్యవంతంగా తీర్చిదిద్దుకోండి.